हेलो अंडी, नेनु संधवा चेप मुक्कलु फ्राई चेसानु। ई फ्राई चाला बागुंटुंदंडी। ई संधवा चेपलु ई मुक्कलु नी बागा क्लीन चेसंडी। एक्कुव सेपु कडिगी ఆ తర్వాత ఉప్పు కారం పసుపు అన్ని వేసి మార్నే చేశాను। అది ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను। చాలా ఈజీ ప్రాసెస్ లో టేస్ట్ గా ఎలా ఉంటుందో అంతే కాకుండా తెల్లేని వాళ్ళు చేపలు తినరు అని చాలా మంది అంటూ ఉంటారు కదా। చేపలు తెల్లేని వాళ్ళు కూడా ఈజీగా ఎలా తినొచ్చో ఎలా చేసుకోవచ్చో నేను చేసి చూపిస్తానండి। చాలా టేస్ట్ గా ఉంటాయండి ఇలాగ ఫ్రై చేసుకుంటే చేపలు। దానికోసం పెద్ద ఎక్కువ ఏమీ కష్టపడక్కర్లేదండి। మనం తీసుకొచ్చిన చేపల్ని బాగా శుభ్రం చేసుకొని ఇలాగా మార్నేట్ చేసి ఇవి వేయించుకుంటే అంత బాగుంటుందండి। అందులోకి ఈ నిమ్మకాయల పిండి ఫ్రై చేశాను। మళ్ళా తెలుసు కదండి చేపల్లో ఐరన్, కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి। చేపలు ఎక్కువగా తినాలండి మనం। అందుకనే నేను ఎక్కువగా చేపలు వండుతూ ఉంటాను, మీకు అప్పుడొకటి చూపిస్తూ ఉంటాను అన్నమాట। దానికోసమండి చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్, తినలేని వాళ్ళు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తాయండి। పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి। తినను అన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది। అది ఎలా చేయాలో చెప్తానండి। దీనికోసం చేపల్ని ఇలా శుభ్రంగా క్లీన్ చేసి ఉంచానండి। వాటిలో 2 స్పూన్ల పొడి కారం వేస్తానండి। అంటే అండి మనం అన్నీ ఏమి వేయలేని కారం ఉంటుంది కదా, ఆ పొడి కారం వేసండి। తర్వాత 2 స్పూన్లు గరం మసాలా పౌడర్ అండి। తర్వాత 1 స్పూను చేపల పౌడర్ అండి, అదేంటి మనం తయారు చేసి ఉంచుకుంటాం కదా అది చేపల పౌడరు, లేదంటే మీరు మార్కెట్లో కొనేదైనా వేసుకోవచ్చు। వేసుకునండి, కొంచెం ఎక్కువసేపు బాగా కలపాలన్నమాట। 1 స్పూన్ సాల్ట్ అండి వేసుకుని, ఇందులో అంటే ఎక్కువ వేసుకోకూడదండి, ఉప్పు ఎక్కువ పట్టేస్తుంది। 1/2 స్పూన్ పసుపు అండి వేసుకుని, ఇప్పుడు ఒక 2 కాయలు నిమ్మచెక్కలు తీసుకోవాలండి। 4 చెక్కలు వస్తాయి కదా, 4 చెక్కల్ని గింజలు తీసి అందులో పిండేసుకోవాలండి। ఈ నిమ్మకాయలు పిండడం వల్ల చాలా టేస్ట్తో పాటు ఎంతో హెల్దీ అండి। తర్వాత తినబుద్ధి అవ్వలేని వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట, అంత చక్కగా తినేయచ్చు। 4 ముక్కలు తిందాం అనుకున్న వాళ్ళు 10 ముక్కలు దాకా తినేస్తారండి, అంత బాగా ఈ నిమ్మరసం వేయడం, మనం వేసిన మసాలాల వల్ల చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట। అందుకండి మసాలాలు నేను తయారు చేసినవి మాత్రమే వాడతాను, మీరు కావాలంటే కొన్ని వేసుకోవచ్చు మీకు అందుబాటులో లేకపోతే। లేకపోతే నేను చెప్పిన విధంగా మీరు మసాలా పౌడర్ నేను చేసి పెట్టాను ఈ ఛానల్లో, మీరు అలా తయారు చేసుకోవచ్చు। వీటినండి ఈ నిమ్మకాయలు శుభ్రంగా అలా గింజలు తీసండి, చాకుతో గింజలు తీసినా స్పూన్తో గింజలు తీసినా వచ్చేస్తాయండి। అప్పుడు ఆ చెక్కల్ని చక్కగా ఇలా పిండేసుకునండి, లేదంటే పిండి నిమ్మకాయల పిండిది ఉంటుంది కదా దాంతోటైనా పిండేసుకోవచ్చు। పిండేసుకొని మొత్తం అంతా పట్టేలాగా ఒకసారి అలా చుట్టూ వేసుకోవాలండి। వేసుకొని మొత్తం నిమ్మచెక్కలు అన్నట్ని కూడా అలాగే పిండుకోవాలి। 4 చెక్కలు తీసుకున్నానండి నేను ఈ చేపలకి, ఇవి కేజీన్నర చేపలు, మీకు ఇంకా పుల్లగా ఉండాలి అనుకుంటే ఇంకో కాయ వేసుకోండి, నష్టమేమీ లేదు। ఇలా వేసుకోవడం వల్ల మనకి చాలా హెల్తీగా ఉండడమే కాకుండా నోటికి కూడా చాలా రుచిగా ఉంటాయండి చేప ముక్కలు, అసలు వేస్తేనే రుచిగా ఉంటాయి। అలాంటిది ఈ మనం వేసిన మసాలాలు ఈ నిమ్మచెక్కల వల్ల చాలా రుచిగా ఉంటాయన్నమాట। వేసుకునండి, బాగా కలిపేసుకోవాలి, ఇంకంతేనండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏమి వేయక్కర్లేదు, మనం వేసిన గరం మసాలా సరిపోతుంది అన్నమాట। వేసుకునండి, బాగా పిండేసుకుని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ముక్కలకంతా పట్టేలాగా బాగా కలపాలండి చేతితో, మొత్తం అన్నీ కూడా చక్కగా కలిసే వరకు బాగా కలపాలండి, బాగా కలిపి ఎక్కువసేపు కలపాలండి మొత్తం పైకి కిందకి। కలిపిన తర్వాత ఒకసారి పైకి కిందకి టర్న్ చేసుకోవాలండి, అలా టర్న్ చేయడం వల్ల చాలా ఈజీగా మనకి కారం ఉప్పు అన్నీ పెట్టండి, ఆ పులుపు అంతా పెట్టి చక్కగా ఉంటుందన్నమాట। ఒక అరగంట గంట వదిలేయాలండి మూత పెట్టేసి అలా కలిపేసి, అప్పుడు చాలా బాగుంటుందండి। ఇలా చేసుకొని కూరలు వండుకోవచ్చు, అదేవిధంగా ఇలా వేపుడు చేసుకోవచ్చు అండి। ఇందులో ఇంకొక 1/2 స్పూన్ వేసానండి పసుపు, ఎందుకంటే మనం కారంలో పసుపు లేదు కదా, అందుకే మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ వేసాను। వేసండి, అలా మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం। దీనికోసం స్టవ్ వెలిగించుకునండి, ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుందామండి। చేపలు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ మిగిలిపోతుంది కదా, వేస్ట్ అయిపోతుందేమో అని అనుకుంటారు చాలామంది, చిన్నప్పుడు అయితే చక్కగా తినేసేవాళ్ళమండి, ఇప్పుడు అంత ఆయిల్ తినకూడదని తెలిసి
చక్కగా వాటితో అదే ఆయిల్తో నేను కర్రీస్ వండేస్తున్నానండి. లేదంటే మళ్ళీ వేపుడు చేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి చేపల నూనె కదా. అవి తినే టైంలో అదే రోజు కూర వండేసుకోవచ్చు, అదే ప్లేస్లో ఏదైనా వేపుడైనా చేసుకోవచ్చు అండి. కారం ఉన్న ఆయిల్ కదా, కూర మాడిపోతుందేమో అని అనుకోక్కర్లేదండి. మనం వేసేది ఉల్లిపాయలు కాబట్టి, కూరకు ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి అండి, ఉల్లిపాయలతో చక్కగా కూర రెడీ అయిపోతుందండి. ఇదే ఆయిల్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆయిల్ వేస్ట్ అయిపోద్దని అనుకోవసరలేదండి. ఈ చేప ముక్కలు అన్నీ అలా వేసాను కదండి, చక్కగా తిరిగేసుకొని వీటిని, ఒకవేళ మీకు రాలేదనుకోండి, మీరు పెట్టిన పెనం ఒకవేళ అంటుకుందనుకోండి, ఒక్క నిమిషం మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే ఆవిరికి ఒక నిమిషం పోయిన తర్వాత తీస్తండి, చక్కగా వచ్చేస్తాయండి. తిరిగేసండి, అలా మళ్ళీ వేయించుకోవాలి. మళ్ళీ కొంచెం ఎక్కువసేపు అండి, లో ఫ్లేమ్లో వేయిస్తే మీకు ఏదైనా సరే బాగా ఉడుకుతుందని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. మనం వేసినప్పుడు పెద్ద మంట పెట్టాలండి, తర్వాత చిన్న మంట పెట్టి వేయించుకోవాలన్నమాట. అదే కనుక పెద్ద మంట పెట్టేస్తాం అనుకోండి, లోపల పచ్చిగా ఉంటుంది, పైన మాడిపోతుంది, ఉడకదు. మనం వేసేటప్పుడు పెద్ద మంట పెట్టండి, తిరిగేసేటప్పుడు చిన్న మంట పెట్టండి, తిరిగేసుకుంటే అండి అలా చాలా బాగా వస్తాయండి. మనకి చేపలు చక్కగా రెడీ అయిపోయినాయి చూసారు కదా, వేయించిన చేపలు ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎంత ఈజీగా చేస్తానో చూస్తారు కదా. ఇంకేమీ అవసరం లేదండి ఇందులోకి, అలా తినేయచ్చు ప్లేట్లో పెట్టుకొని. చాలా బాగుంటాయండి ఈ చేపలు, ఈ చేపలే కదండి, ఏ చేపలైనా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.